वेलकम टू आशालता चैनल अंडी वीडियो लो मनमु पेंडलम दुंप फ्राई एला प्रिपेर चेयालो चूद्दामंडी। दानिकि कावाल्सिन पदार्थालु पेंडलम दुंप इला कट चेसुकुन्नानंडी। नेनु ओक 300 ग्रामुलु पेंडलम दुंप तीसुकुन्नानु। तीसुकुनि पैन तोक्कंता तीसेसि नेनु इला ई साइज लो कट चेसुकुन्नानंडी। चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु। ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పెండలం దుంప ముక్కల్ని నేను తీసుకెళ్ళి బియ్యం కడగ్గా వచ్చిన నీటిలో నేను యాడ్ చేస్తున్నానండి। ఎందుకంటే జిగురు ఉంటుంది, దొరద కూడా పడుతుంది మనకి, అందుకని చెప్పేసి అది పోవడానికి అని చెప్పేసి నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉంచుతానండి। ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచవచ్చు। ఇది మనం కూర వండుకొని పెండ్లం దుంప అండి। మనకి కరపెండ్లం అని కూడా ఉంటుంది, ఆ కరపెండ్లం అయితే డైరెక్ట్ గా ఉడకబెట్టుకొని తీసేసుకోవచ్చు, తినేయొచ్చు। బట్ ఇదైతే మనము కర్రీలో వండుకోవడానికి వీలయ్యే పెండ్లం దుంప। ఒక 300 గ్రాములు పెండ్లం దుంప తీసుకున్నానండి। ముక్కల కింద కట్ చేసుకొని మనం బియ్యం కడగ్గా వచ్చి నీటిలో నేను యాడ్ చేశాను। కడుగు అంటారు, ఆ కడుగులో నేను ఈ పెండ్లం దుంప ముక్కల్ని యాడ్ చేశానండి, ఉంచాను, మునిగేటట్టు ఉంచాను। ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచుదామండి। 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను, 1 స్పూన్ మినపప్పు తీసుకున్నాను, 1 స్పూన్ పచ్చిశనగ పప్పు తీసుకున్నాను, 1/2 స్పూన్ సగం స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 1 ఎండు మిరపకాయ తీసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను। వీలైతే ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా తీసుకోవచ్చు। తగినంత కారం, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేద్దామండి। నేను స్టార్ట్ చేస్తున్నాను। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై చేయడానికి ఫ్రై పాన్ తీసుకుంటాను। స్టవ్ ఆన్ చేస్తున్నానండి, ఫ్రై పాన్ స్టవ్ పైన ఉంచాను। కొంచెంగా పాన్ వేడైన తర్వాత మనము మొదటిగా పప్పు దినుసులు ఉన్నాయి కదండి, మినపప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేద్దాము। ఒక 2 నిమిషాలు ఇలా మనము ప్యాన్ని వేట్ చేయాలి। ఓకే, పచ్చిశనగపప్పు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, మినపప్పు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను। కొంచెంగా మనం ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి। పప్పు దినుసులు కూడా కొంచెంగా వేడైన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేద్దామండి। ఓకే, మనం తీసుకున్న మినపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, పచ్చిశనగపప్పు కూడా కొంచెంగా వేడవుతున్నాయి, నేను ఆయిల్ యాడ్ చేస్తాను। డ్రాపర్ తోటి ఒకసారి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను। ఫ్లేమ్ నేను కొంచెం మీడియంలోకి టర్న్ చేసుకున్నానండి। స్టార్టింగ్ నేను ఫ్లేమ్ హైలో ఉంచాను, తర్వాత నేను మీడియంలోకి చేంజ్ చేశాను। ఓకే, వేగుతున్నాయండి। ఈ వేగుతున్న టైంలోనే మనము కొంచెంగా 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ ఆవాలు తీసుకున్నాం కదండి, 1/2 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, ఎండు మిరపకాయ 1 ఎండు మిరపకాయ యాడ్ చేస్తున్నాను। కొంచెం సిమ్లో పెట్టానండి ఫ్లేమ్, ఎండు మిరపకాయ ఇలా కట్ చేసుకుని యాడ్ చేశానండి। ఓకే, వేగుతున్నాయి। ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను కదండి, ఆ 2 రెబ్బలు కరివేపాకు కూడా నేను యాడ్ చేస్తున్నాను। ఓకే, మనము ఈ తాలింపు సామాన్లు మాడకుండా చూసుకోవాలండి। ఓకే, మనము ఆల్రెడీ పెండ్లం దుంప ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ముక్కలను ఒకసారి ఇలా అనుకోవాలి, అనుకుని మనము ఇక్కడ తాలింపు సామాన్లోకి యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేస్తున్నానండి।
ఇలా మనం యాడ్ మనము దుంప కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాం కదండి అందుకని చెప్పేసి మనకి త్వరగానే ఉడికిపోతుంది త్వరగా అంటే ఒక పావు గంట నుంచి 20 నిమిషాల లోపులోనే మనకి ఫ్రై అయిపోతుంది ఫ్లేమ్ నేను కొంచెం మీడియం లో ఉంచానండి సిమ్ నుంచి మీడియం లో టర్న్ చేశాను मन की पेंडलम दुंप सीजनल दी मोस्ट प्रोबब्ली समर सीजन एंडिंग दट टू रेनी सीजन स्टार्टिंग मध्यकाल मन की दुंप लभ्यम मार्केट उंटी दुंप साइज मिगल दुंपल तो पोलिस्ते दट मीन्स बंगाला दुंप चाम दुंप क्यारेट बीट्रूट इला वीट तो पोलिस्ते दुंप अयिते ई पेंडलम दुंप अयिते साइज कूडा पेद्दगाने उंटुंदंडी केजीलो उंटुंदी 5 केजील वरकु पेरगोच्चु 6 केजील वरकु पेरगोच्चु अला ओक ट्यूब लागा इला पोडवुगा उंटुंदंडी लावुगा पोडवुगा उंटुंदी ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి మనము కొంచెంగా బియ్యం కడిగిన నీటిలో మనము యాడ్ చేసాం కదా అలా ఆ బియ్యం కడిగిన నీటిలోంచి తీసి మనం ఈ ఫ్రై పాన్ కి యాడ్ చేసాం కాబట్టి కొంచెంగా వాటర్ ఉన్నా త్వరగానే ఎవాపరేట్ అయిపోతుంది నేను కొంచెం పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తానండి అడుగు పట్టకుండా మనము చూసుకోవాలి అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి మనకి ఒకవేళ మనం తీసుకున్న ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్ గా మనము స్టిచ్ చేసుకుంటూనే ఉండాలండి ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా మనం తీసుకున్న తెడ్డి కూడాను ఇలా షార్ప్ గా ఉంటే మనకి తాలింపు సామాన్లన్నీ కూడాను మాడకుండా మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకోవచ్చు కూడాను ఇదిగోండి ఇలా కొంచెంగా మనము ఒకటి నుండి 2 నిమిషాలు నేను క్యాప్ పెట్టి క్లోజ్ చేస్తానండి కొంచెంగా ఉడికిన తర్వాత ఇంకా ఫ్రై బాగా అవుతుంది నేను ఓన్లీ పసుపు ఒకటే యాడ్ చేశానండి కారం ఉప్పు అన్నీ కూడా మనం లాస్ట్ నుంచి యాడ్ చేద్దాం లాస్ట్ లో యాడ్ చేద్దాము నేను ఫ్లేమ్ సిమ్ లోనే ఉంచానండి ఒకటి నుండి 2 నిమిషాలు ఇలా క్యాప్ తో క్లోజ్ చేయాలండి ఇది ఫ్రై చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి మనం ఎక్కువ సేపు క్యాప్ తో క్లోజ్ చేయకూడదు వాటర్ కూడా మనం యాడ్ చేయలేదు కదండి అందుకని చెప్పేసి మనం ఎక్కువ సేపు క్లోజ్ చేయకూడదండి క్యాప్ తోటి ఒకటి నుండి 2 నిమిషాలు అలా క్లోజ్ చేసి అంటే ఆ టైం లో కొంచెంగా మనకి ఉడుకుతుంది మళ్ళీ మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది త్వరగా ఫ్రై అవుతుంది ప్రతి పీస్ కూడాను మనకి ఉడుకుతుందండి బాగాను ఫ్రై అవుతుంది మనము కారం యాడ్ చేద్దాము ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ సరిపోతుంది
మనము సాల్ట్ స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే మనకి ఫ్రై బాగా అవ్వదు. దట్టు పీస్ కూడా ఉడకదండి, పెండ్లం దుంప సరిగ్గా ఉడకదు. అందుకని చెప్పేసి సాల్ట్ మనము లాస్ట్లో యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ దించడానికి ఒకటి రెండు నిమిషాల ముందు యాడ్ చేయొచ్చు. ఓకే, నేను ఫ్లేమ్ మీడియంలో ఉంచుతున్నానండి. కొంచెంగా ఆయిల్ పడుతుంది, నేను హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకి కింద అడుగు పడుతుంది అని డౌట్ వస్తే కొంచెంగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై అవుతుందండి. మనం కంటిన్యూస్గా ఇలా స్టిచ్ చేస్తూనే ఉండాలి, మనం చేస్తుంది ఫ్రై కదా అందుకని చెప్పేసి. ఓకే, మనము కారం యాడ్ చేసాం కదండి, మరొక్క నిమిషం మనము క్యాప్తో క్లోజ్ చేద్దాము. ఆల్మోస్ట్ సగం వరకు ఉడికిపోయింది, సగం పైన ఉడికిపోయింది, కొంచెం ఉడుకుతుంది. ఫ్రై చేయడానికి మనకి బాగుంటుందండి. లాస్ట్కి వచ్చేసరికి మనకి ఫ్రై చేసిన తర్వాత పీస్ని టేస్ట్ చేసినప్పుడు మనం ఇలా మధ్యలో క్యాప్ పెట్టుకోవడం వల్ల కొంచెం ఉడకడం జరుగుతుంది, ఫ్రై అవుతుంది. రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి కాబట్టి మనము ఇలా ఈ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి, ఆయిల్ కూడా మొత్తంగా పీల్చకుండా ఉంటుంది. ఒక నిమిషం అయిపోయిందండి, వన్ ఆర్ టూ ఒక్క నిమిషం నుంచి రెండు నిమిషాల సేపు మళ్ళీ కొంచెంగా మనం క్యాప్ పెట్టి క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి, మధ్యలో కూడా మనం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసాం కదా ఫ్రై చేస్తున్న టైంలో. నేను క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా స్టిచ్ చేస్తాను, ఎందుకంటే చూడండి చాలా పొడి పొడలాడుతూ ఉంది. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా ఉందండి, మనకంటే ఫ్రై బాగా అవుతుంది. మనము సాల్ట్ యాడ్ చేసుకుందామండి, సరిపడేంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా స్టిచ్ చేస్తూ ఉండాలండి. ఓకే, నేను ఒక పీస్ తీసుకుని టేస్ట్ చేస్తాను. సాల్ట్ మనం యాడ్ చేసిన సాల్ట్ కారం అన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి, ఉడికిందా కూడా లేదా కూడా మనకి తెలిసిపోతుంది. ఓకే, ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అవ్వాలండి. నేను ఫ్లేమ్ కొంచెంగా మీడియంలోకి తీసుకున్నాను. ఇలా కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మనకి ఫ్రై బాగుంటుంది. మధ్యలో మనం టూ టైమ్స్ క్యాప్తో క్లోజ్ చేసాం కదండి, టైంలో ఉడుకుతుంది.
ఆల్మోస్ట్ సగం పైనే ఉడికింది ఇంకా ఉడకాలండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలానే ఫ్రై చేస్తున్నాను ఇలా కంటిన్యూస్గా మనం ఇలా స్టిచ్ చేస్తూనే ఉండాలండి మనము మధ్యలో రెండు సార్లు క్యాప్ తో క్లోజ్ చేసుకున్నాం కదా ఆ టైంలో కొంచెం ఉడుకుతుంది నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి ఒక చిన్న పీస్ తీసుకుంటే మనకి తెలిసిపోతుంది ఓకే ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంది కారం ఉప్పు అన్నీ సరిపోయండి నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను లాస్ట్ లో మనకి కొంచెంగా పుల్లగా ఉండి టేస్టీగా ఉండాలనుకుంటే లెమన్ ఒక 1/4 లెమన్ తీసుకున్నానండి ఈ జ్యూస్ కూడా మనం యాడ్ చేద్దాము ఒక 10 ఆర్ 12 డ్రాప్స్ ఈ లెమన్ జ్యూస్ మనం యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇది ఆప్షనల్ పులుపు కూడా వద్దు అనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దుంప దట్టు ఇది అరుదుగా దొరుకుతుంది కదా నేను అంటున్నాను కదా సమ్మర్ సీజన్కి రైనీ సీజన్కి మధ్యలో మనకి ఇది మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్లో లభ్యమవుతుందని చెప్పేసి టేస్టీగా ఉంటుంది సీజనల్గా దొరికే వెజిటేబుల్లో ఇదొకటి మనకి మిగిలిన దుంపలు అయితే ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ సీజన్లోనూ మనకి అవైలబిలిటీలో ఉంటాయి బట్ ఇది కొంచెం అరుదు కాబట్టి ఇది కూడా మనం టేస్ట్ చేయడం చాలా మంచిదండి తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి హెల్దీ ఐటెంలో ఇది కూడా ఒక హెల్దీ ఐటెం అండి హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉండే కూర వండుకునే పెండ్లం దుంప ఫ్రై అండి ఇది మీరు కూడా ట్రై చేయండి మనం చారులో తీసుకోవచ్చు ఈ ఫ్రైని పప్పు చారులోకి తీసుకోవచ్చు పప్పు ఆకుకూరలోకి కూడా ఈ ఫ్రైని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సీజనల్ వెజిటబుల్ దట్టు హెల్దీ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని థ్యాంక్స్ ఫర్ వాచింగ్